ఆ సామ్రాట్ బ్రతికే ఉన్నాడు మేడం. ఇందాకే నా కళ్ళ ముందు వాడి తండ్రితో కలిసి కారులో వెళ్ళాడు. వీడు బ్రతికాడే కానీ రోజు ఇలా పిచ్చివాగుడు వాగుతూ వీళ్ళమ్మ ఫోటో దగ్గరే పడుకుంటున్నాడు. ఏదో లోకంలో ఉంటున్నాడు. ఇది నిజం రోజీ గారు, నన్ను నమ్మండి. చచ్చి నా చేతుల్లో వాడు చావు అంచల దాకా వెళ్ళొచ్చి పిచ్చడైపోయాడ్రా. పిచ్చడయ్యాడా అంటే వాడికేం గుర్తులేవా? ఉన్నా ఉపయోగం లేదు. ఎందుకంటే వాడిప్పుడు బ్రతుకున్న శవం. అందుకే వాళ్ళ నాన్న వాణ్ణి హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నాడు. ఇది నిజమైతే పర్లేదు, ప్రాబ్లమే లేదు. కానీ అబద్ధమైతే? అబద్ధం ఎందుకు అవుతుంది లోకి? సాక్షాత్తు అంబే చూసొచ్చి చెప్తోంది కదా. నేను మాట్లాడేది వాడి పిచ్చి గురించి గ్రాండ్పా. ఆ పిచ్చి నిజమా లేక డ్రామానా అని ఆ అనుమానం నాకు కలిగింది లోకి. ఎందుకైనా మంచిది, వాడి మీద కన్నే సొంచు. వాడిది నిజంగానే పిచ్చి అయితే టైం వచ్చినప్పుడు పోతాడు. ఆ పిచ్చి అబద్ధమైతే నా చేతుల్లో ఆహుతవుతాడు. ఏంటి రోజీ, వేడిగా కనిపిస్తున్నావు? ఏయ్ ఎందుకు? ఫీల్ అయ్యావా? ఈ బ్యాడ్ బాయ్ని కనిపెట్టలేకపోయానని ఫీల్ అవుతున్నావా? ఫీల్ అయ్యావా? సామ్రాట్ గారి దగ్గరికి వెళ్ళొచ్చావంట కదా. వీడు వీడు వాడు అనుకున్నావా? చిచ్చి కాదు కాదు కాదు. వీడు వీడే, వాడు వాడే. వాడు నీ చేతిలో సగం చచ్చిన శవం రోజీ. పిచ్చోడు. కానీ
నేనలా కాదు. నీ శవం కోసం ఎదురు చూస్తున్నా రా బంధుని. నువ్వు సమ్రాట్ గారికే కాదు నాకు కూడా అన్యాయం చేశావు. కాకపోతే వాడిపోయాడు. అయ్యో నేను పుట్టాను. కానీ వాడేంటో నీకు తెలుసు. కానీ నేనేంటో నీకు తెలీదు. వాడు లూజర్. కానీ నేను విన్నర్. రేయ్ విన్నరా, ఎప్పుడు నన్ను విన్నర్వి, ఎప్పుడు నన్ను గెలిచింది? నాకు భయపడి సామ్రాట్ గారి ఇంటికి నువ్వు వెళ్ళొచ్చావు కదా, అప్పుడే నేను విన్ అయ్యాను. అక్కడే నేను గెలిచాను. ఇక మీదట నేను గెలుస్తూనే ఉంటాను రోజీ. నువ్వు పడుతూనే ఉంటావు, భయపడుతూనే ఉంటావు. టెన్షన్గా ఉంది కదా. వెళ్ళు. నీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోపో. అలర్ట్ చెయ్యి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని చెప్పు. ఎందుకంటే నేను ముందు చంపేది వాళ్ళనే. రే, నీకంత ధైర్యం ఉంటే నా వాళ్ళని టచ్ చేయరా. నేను వాళ్ళని అలర్ట్ చేయను. జాగ్రత్తగా ఉండమని అస్సలు చెప్పను. ఏం చేస్తావో చేయరా, చూస్తాను. రే, నేను నీకు భయపడడం కాదురా, నువ్వే నాకు భయపడుతున్నావు. అందుకే రా మొహం చూపించకుండా ఫోన్లో మురుగుతున్నావురా కుక్క. రే, నీకంత ధైర్యం ఉంటే నా ముందుకు రారా. రే, నీకు చావంటే ఏంటో రుచి చూపిస్తాను రా. చూపిస్తావా? అలాగే చూపిద్దు గాని రోజీ. ముందు 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 నువ్వు చూడు రోజీ. నీ ఇంట్లో అందరు ఉన్నారు కదా, ఒక్క నీ దత్తపుత్రిక తప్ప. గమనించావా? వెళ్ళు. రన్ పరిగెత్తు.
शालिनी गारु भयपड़कंडि नेनु मिम्मल्नि इब्बंदि पेट्टडानिकि रालेदु నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి మిమ్మల్ని ఎక్కువగా విసిగించకుండా రెండు ముక్కల్లో ముగించేస్తాను ప్లీజ్ యాక్చువల్గా నేను ఇంతవరకు ఏ అమ్మాయికి ప్రపోజ్ చేయలేదండి ఇంకా చెప్పాలంటే ఎంతమంది అమ్మాయిని చూసినా నాకు ఆ ఫీలింగ్ కలగలేదు కాకపోతే ఫస్ట్ టైం నేను ఒక అమ్మాయిని చూడకుండానే నాకు ఫీలింగ్ కలిగింది హాస్పిటల్లో మీరు మా తమ్ముడికి చేసిన హెల్ప్ గురించి తెలిసాక మీ మీద ఇష్టం ఏర్పడింది మీ ఫోటోని పేపర్లో చూడగానే మీరు నాకు బాగా కావాల్సిన వ్యక్తి అయినట్టు మీకు నాకు మధ్య ఏదో తెలియని బంధం ఉన్నట్టు ఇంకా ఏదో ఏదో చెప్పలేని ఫీలింగ్ అనుకోకుండా మీరు నా జీవితంలోకి వచ్చారు మీరేంటో మీ ఇష్టాలేంటో తెలుసుకోకుండా నేను ఇష్టపడ్డాను మీ మనసు ఇబ్బంది పెట్టేలా నా మనసులోని మాట చెప్పి నిజంగా తొందరపడ్డాను మీరు నా వల్ల పడ్డ బాధకి కార్చిన కన్నీరికి క్షమాపణ చెప్పి వెళ్దామని మాత్రమే ఇక్కడికి వచ్చాను సారీ శాలిని గారు ఐ యామ్ వెరీ సారీ ఇంకెప్పుడు మీకు ఎదురుపడి మిమ్మల్ని బాధ పెట్టను ఒకవేళ ఎదురుపడినా మీకు ప్రపోజ్ చేయకముందు పరిచయమైన హర్షాన్ని గుర్తుపెట్టుకోండి ప్రపోజ్ చేసిన తర్వాత హర్షని మీ మైండ్లో నుంచి తుడిచివేయండి బైండి సడన్ గా శాలిని ఇంట్లో కనిపించలేదు బయటికి వెళ్తున్నానని నాతో చెప్పలేదు మనసు ఏదో కీడు శంకించింది గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి కాస్త కంగారు పడ్డాను అంతే అమ్మా నువ్వు టెన్షన్ పడ్డం చూసి మళ్ళీ ఏం జరిగిందో అని భయం వేసింది భయమా భయం ఎందుకమ్మా ఏం జరుగుతుంది అలాంటిదే జరగదు జరుగుతుంది నా వెనక నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది
కానీ జరిగింది నీకు ఇప్పుడు చెప్పానంటే పాత గాయం నుంచి తేరుకుని నువ్వు ఈ కొత్త టెన్షన్ తో ఏమైపోతావోనని నేనే అబద్ధం చెప్పాను. అమ్మా ఏమైందమ్మా? ఏం లేదమ్మా, ఏం లేదు. నువ్వు లోపలికి రా పద. అమ్మ మొన్న మహాలక్ష్మి గురించి కూడా ఇలాగే కంగారు పడింది. ఏదో విషయానికి అమ్మ ఇబ్బంది పడుతోంది. అమ్మని ఇంత కంగారు పెట్టేది ఎవరు? కనిపించట్లేదేంటి? ఏమైపోయినట్టు? ఎవరైనా తీశారా? ఎవరు తీసుంటారు? శివా, 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 మమ్మీ, అలా చూస్తావేంట్రా? నాకేం తెలీదు, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదు. శివ చెప్పింది నిజమే, వాడికేం తెలీదు. మమ్మీ, కానీ నాకు తెలుసుకోవాలనుంది నువ్వు నిజం చెప్తే. ఆ శాలిని నగలు నీ దగ్గర ఎందుకున్నాయి? మాట్లాడవేంట్రా, అడుగుతుంది కదా మీ అమ్మ, చెప్పు. ఆ అమ్మాయి నగల్ని ఆ అమ్మాయికి ఇవ్వకుండా నీ దగ్గర దాచుకోవడానికి కారణమేంటి? నాన్న, అది శివ, నువ్వు మధ్యలో రాకు. నువ్వు చెప్పరా, చెప్పరా, ఎందుకు ఈ నగలు నీ దగ్గర దాచుకున్నావు? ప్రేమిస్తున్నాను కాబట్టి. ప్రేమిస్తున్నావా హర్ష? అవునమ్మా, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను. హర్ష, ప్రేమించడం ఏంట్రా? అసలు ఏం తెలుసు అమ్మాయి గురించి నీకు? తనేంటో, తన కథేంటో, తన బతుకేంటో, తన వ్యక్తిత్వం ఏంటో అసలు ఏమీ తెలియకుండా ప్రేమించడం ఏంట్రా? పోయి పోయి ఆ అమ్మాయి దొరికిందని ప్రేమించడానికి? అవునమ్మా, అదృష్టం కొద్దీ దొరికింది. నువ్వు అడిగావే ఏం తెలియకుండా ప్రేమించడం ఏంట్రా అని. ఆ అమ్మాయిని ప్రేమించడానికి ఏమీ తెలుసుకోనక్కర్లేదమ్మా, అవసరమే రాదు అనిపించిందమ్మా. శాలినికి శివ ఎవరో తెలీదు, కానీ వీడు కొన ఊపిరితో ఉంటే తను ఎలా కాపాడిందో నీకు తెలుసు కదా అమ్మా. అలా కాపాడే అమ్మాయిని నువ్వు నాకు చూపించగలవమ్మా? మా అమ్మాయి గురించి అన్నీ తెలిసే వచ్చారా? మా శాలినికి జరిగిన ఇన్సిడెంట్ హర్ష మీకు చెప్పాడా? దాని గురించి మాకు తెలుసండి. మన ప్రమేయం లేకుండా జరిగే వాటిని ప్రమాదాలు అంటారు. శాలినికి కూడా ఒక ప్రమాదం జరిగింది, అంతే.
ఉంటాను.